హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన ఏ కొత్త అప్డేట్ వచ్చినా మీకు ఇవ్వడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక కొత్త అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో చూడండి, పోలీస్ రీవెరిఫికేషన్కి భారీగా దరఖాస్తులు వచ్చినాయని చెప్పడం జరిగింది. 25 నుంచి 30 లోపల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు ఛాన్స్ ఇచ్చారు. అలా 1200కు పైగా అప్లికేషన్స్ ఇక్కడ రిసీవ్ అయినట్టు చెప్పారు. అంటే వాళ్ళు సుమారు 1200 మంది అప్లై చేసినారు రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి. సో ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మనకు ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైతే ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు. చాలా కామెంట్స్ కూడా మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ ఎడిట్ ఆప్షన్ డీటెయిల్స్కి సంబంధించిన ఒక అప్డేట్ ఈ స్టేట్మెంట్లో, ఈ పేపర్ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పిదాలు సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించిన తర్వాతే, ఎప్పుడైతే ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుందో, ఓపెన్ అవుతుందో, ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్ చేసుకున్న తర్వాతనే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్లో మార్పులు ఉంటే బోర్డు అధికారులు ఆన్లైన్లోనే సమాచారం ఇవ్వనున్నారని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనకేం తెలుస్తుందంటే, ఏవైతే ఆన్లైన్లో దరఖాస్తులో తప్పిదాలు ఉన్నాయో వాటిని సవరించుకునేందుకు మనకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాతే ఈ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కు సంబంధించిన మార్పులు ఉంటాయని మనకు ఆ బోర్డు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఫ్రెండ్. సో ఎవరైతే రీకౌంటింగ్ ఎప్పుడు ఉంటుంది, వాటి రిజల్ట్, అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు సార్ అని అనే వాళ్లకు ఈ నోటీస్ కన్ఫామ్గా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్స్ ఇచ్చి మనం ఒకసారి మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చేసుకున్నామంటే మనకు ఉన్న ఒక టెన్షన్ తగ్గిపోతుంది. సో వాటి తర్వాత రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ డీటెయిల్స్ వస్తాయి. వాటి తర్వాతనే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, తదుపరి కార్యక్రమాలు ఉంటాయని మేము భావిస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కొత్త అప్డేట్ కావాలంటే మా ఛానల్ను వాచ్ చేయండి. థ్యాంక్ యూ.